36 న్యూస్ కి స్వాగతం. విశాఖ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కంచరపాలెం పైడిమాంబ గుడి దగ్గర మృతి చెందాడు. అయితే మృతి చెందడానికి కారణాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తలపై కొట్టడంతో చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ కు గతంలో కూడా రెండవ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ లో కూడా రౌడీ షీట్ ఉందని, పల దొంగతనాలకు చేస్తూ స్క్రాప్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండేవాడని పోలీసులు అంటున్నారు. ఈ హత్య సుమారుగా గురువారం వేకుజామున జరిగి ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. సమాచారం అందుకున్న క్లోజ్ టీమ్ మరియు కంచరపాలెం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించి కేసు నమోదు చేశారు. చనిపోయి పడున్నారని ఎవరు చెప్పారు? ఇద్దరు చెప్పారా?